సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ 136వ ఆవిర్భావ వేడుకలో పాల్గొన్నారు. గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు భానుప్రకాశ్రావు, సర్దార్ ఖాన్, గజ్వేల్ నియోజకవర్గ యూత్ అధ్యక్షులు శ్రీకాంత్, కృష్ణారెడ్డి, రాచకొండ ప్రశాంత్ కాంగ్రెస్ నాయకులు. భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ అని, పార్టీకి కంకణ బదులై ఉంటామన్నారు. ఎందర్లు లీడర్లు కాంగ్రెస్ పార్టీని వీడినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేంత వరకు తాము ముందుంటామన్నారు. కాంగ్రెస్ పార్టీ మన దేశానికి స్వాతంత్రం తేవడమే కాకుండా మనం గొప్పగా గుర్తించుకునేది ఏంటంటే మన తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎన్నో సంవత్సరాల నుంచి తెలంగాణ గురించి కొట్లాడితే ఏ పార్టీ వేయలేకపోయింది. ఈరోజు మనం తెలంగాణ తాగి సాధించుకున్నామంటే అది కాంగ్రెస్ పార్టీ వల్లనే అయింది. రేపు రేపు మన తెలంగాణ అభివృద్ధి కావాలంటే గిట కాంగ్రెస్ పార్టీ వల్లనే అవుతుంది. ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు గిట కాంగ్రెస్ పార్టీకి కంకణ బద్దులైంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి కాంగ్రెస్ పార్టీని అధికారం తెచ్చే దిశగా పాల్గొంటామని చెప్పి తెలియజేస్తాం. గజ్వేల్ నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ 136వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. దేశం కోసం, దేశం స్వాతంత్రం కొరకు ప్రాణత్యాగం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు 136వ అభివృద్ధి దినోత్సవం జరుపుకుంటుంది. దేశానికి, మరి ముఖ్యంగా తెలంగాణకు ఈరోజు తెలంగాణ ఆవిర్భావపడ్డదంటే కాంగ్రెస్ పార్టీ పుణ్యమే అని, దీని ఫలాలను ఈరోజు టీఆర్ఎస్ పార్టీ బీజేపీ దుర్వినియోగం చేస్తూ ఈరోజు దేశాన్ని సర్వనాశనం చేసే బాటలో బీజేపీ ప్రయత్నం చేస్తుంది. బీజేపీని తరిమి కొట్టాలంటే దేశ ప్రజలకు న్యాయమైనటువంటి పాలన జరగాలంటే కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.